హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో కొత్తగా ఇళ్ల పట్టాలు అప్లై చేసుకునే వాళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పబోతోంది. త్వరలోనే వీళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు వేయబోతున్నారు. సో ఎవరికి ఏంటి ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కంప్లీట్ చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇళ్ల స్థలాల కోసం జిల్లాలో కొత్తగా 31388 మంది దరఖాస్తు చేశారని, వీళ్లలో అర్హులకు డిసెంబర్ నెలాఖరులో నాటికి స్థలాల కేటాయింపు పూర్తి చేస్తామని కలెక్టర్ మాధవీలత గారు అయితే తెలిపారు. ఇళ్ల స్థలాలకు మొత్తం 31388 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా డిసెంబర్ నెలాఖరు నాటికి అయితే కనుక ఇళ్ల పట్టాలు అయితే ఇస్తామని చెబుతున్నారు. గృహ నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన, ఉపాధి, వివిధ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు అలాగే దూరదృశ్య సమావేశం ద్వారా సమీక్షించారు. సో ఇక్కడ ఇందులో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గారితో పాటు ఇంకా మిగిలిన అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. జగనన్న లేఅవుట్లోని మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని ఈ వీడియో కాన్ఫరెన్స్లో అయితే అన్నారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద కూడా 26.43 కోట్ల నిధులు అయితే విడుదల చేశామని చెప్తున్నారు. సో ఎవరైతే ఇప్పుడు ఇళ్ల పట్టాలు కొత్తగా అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఈ మొత్తం ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే ఈ డిసెంబర్ నెలాఖరు నాటికి అయితే స్థలాలు కేటాయింపు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే, అంటే అర్హత ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వచ్చిన లిస్టులన్నింటినీ కూడా ఫైనల్ చేసి డిసెంబర్ నాటికి అయితే ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా మీ వాలంటీర్ని సంప్రదించండి, లేదా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా అయితే కనుక అవ్వటం లేదు. ఓకే ఫ్రెండ్స్.